फ्रेंड्स वेलकम बैक टू सिंपली बिंदु सो इरोज मिलेट्स तो किच्डी एला चेयालो चूपिस्तानु सो अलागे चैनल फर्स्ट टाइम चूसे वाले तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी दीनिकोच्ची ఒక కప్ మిల్లెట్స్ తర్వాత హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ వచ్చి నేను బ్రోకన్ మిల్లెట్స్ తీసుకున్నాను మిల్లెట్స్ లో వచ్చి సజ్జలు తీసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు వచ్చి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ సో వెజిటబుల్స్ వచ్చి నేను క్యారెట్ ఒక పొటాటో తర్వాత వచ్చి ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి బటానీ కూడా తీసుకోవచ్చు అన్నమాట తర్వాత కుక్కర్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకోండి రెండు స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ జీలకర్ర సో నేను వచ్చి బ్రోకన్ మిల్లెట్స్ తీసుకున్నాను దానికి వచ్చి ఒక 3 టు 4 అవర్స్ నానితే చాలన్నమాట అదే మీరు హోల్ మిల్లెట్స్ తీసుకున్నారంటే సజ్జలు ఫుల్ గా ఉండేది తీసుకున్నారంటే మీ నైట్ కి అయితే మీరు మార్నింగ్ ఏ నానబెట్టుకోవాలి లేకపోతే మీకు నోటికి తగలుతా ఉంటది అంటే ఫుల్ గా సరిగా ఉడకదన్నమాట ఎక్కువ సేపు ఉడకబెట్టాలి సో చాలా టైం తీసుకుంటది మీకు నాన్ ఎక్కువ సేపు నానబెట్టారంటే మీకు చాలా తొందరగా ఉడికిపోతదన్నమాట సో అలాగే పెసరపప్పు కూడా నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను మీ నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు జీలకర్ర వేడెక్కిందే మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకోండి सो किचड़ी वच्ची मोस्टली राजस्थानी तरवाता गुजराती वाला डिश अन्नमाट सो डेली चूसारंटे मीकु सूपर मार्केट्स लो बियमु पेसरपप्पु कलिपि अम्मुता उंटारु किचड़ी कनि चेप्पेसि मिक्स चेसि अम्मतारन्नमाट सो वाळ्ळु वच्ची बियमु पेसरपप्पु वेसि किचड़ी चेसुकुंटारु जस्ट नेय्यि वेसुकोनि तिंटारु कंपल्सरी डेली नाइट लो वाळ्ळु तिंटारु कोन्नि फैमिलीस इंका कूडा तिंटारु సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఒక బే లీఫ్ వేసాము తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం కరింపాకు అన్నమాట బా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపుడి ఉప్పు వేసుకోండి బా ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కారం వచ్చి మీకు ఎంత కారం తీసుకుంటారో దాని బట్టి మీరు తీసుకోవచ్చు సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూను సో నేను వెల్లుల్లి కొంచెం 2-3 అట్లాగే తీసుకున్నాను పేస్ట్ కాకుండా సో పసుపుడి ఉప్పు సో వీలైనంత వరకు కల్లుప్పు వాడండి salt కు బదులుగా వచ్చి కల్లుప్పు వేసుకోండి అన్నిటికీ salt వాడే దానికి బదులుగా మీరు pink salt వాడుకోవచ్చు తర్వాత ఇప్పుడు వెజిటబుల్స్ లో వచ్చి క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ తర్వాత ఒక పొటాటో తీసుకున్నాను అన్నమాట సో అన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి సో ఈ రెసిపీ వచ్చి weight loss కి చాలా మంచి రెసిపీ అండి సో చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ రెండు మిక్స్ చేసింది అది ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత పుదీనా కొంచెం తీసుకున్నాను అన్నమాట అది వచ్చి ఆప్షనల్ మీకు కావాలంటే తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నాన్ పెట్టుకున్నాం కదా మిల్లెట్స్ పెసరపప్పు అది తీసుకోవాలి సో మీ నీళ్ళు చూసుకోండి ఇప్పుడు మనం పొంగల్కంతా వేసుకుంటాం కదా నీళ్ళు సో దాని దగ్గర నేనైతే ఇప్పుడు ఈ ఒక కప్పుకి 4 కప్స్ నీళ్ళు తీసుకున్నాను సో మళ్ళీ ఒకవేళ మీకు నీళ్ళు ఏమైనా సరిపోలేదంటే మళ్ళీ వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట
సో ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ రావాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూసేస్తాము. సో కిచ్డీ రెడీ అయిపోయిందండి. సో యాక్చువల్గా నేను ఇంగు యాడ్ చేయని మర్చిపోయాను. మీరు ఫస్ట్ తాలింపులో వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో కూడా కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసి చూసుకోండి. సాల్ట్ ఏదైనా తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా హెల్తీగా టేస్టీగా సింపుల్గా మిల్లెట్ కిచ్డీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. సజ్జలు వచ్చి కొంచెం బాడీ హీట్ చేస్తుంది అన్నమాట. సో అందుకని ఈ కిచ్డీ వచ్చి మీరు కర్డ్తో సర్వ్ చేసుకోండి. పెరుగు లేకపోతే మజ్జిగ తీసుకోండి కంపల్సరీ.